हाई अंडी अंदर की नमस्ते नेन मी तुलसी वेलकम टू तुलसी यूट्यूब चैनल ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇలాంటి చిన్న చేపలు కూర తినడానికి చాలా మంది ఇష్టపడరండి కానీ వీటిని కూర కాకుండా పాన్ ఫ్రై చేస్తారంటే సూపర్ గా ఉంటది చాలా మంది డీప్ ఫ్రై చేస్తూ ఉంటారండి డీప్ ఫ్రై కాకుండా చక్కగా ఈ రోజు నేను చూపించినట్టుగా పాన్ ఫ్రై చేస్తారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తినలేని వాళ్ళు కూడా అడిగి మరీ తింటారన్నమాట అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఈ పాన్ ఫ్రై ఏ విధంగా తయారు చేయాలన్నది చూసేద్దాం పదండి చేపని ఇలా నీట్ గా కడిగి పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే చేపకి గాట్లు పెట్టేసుకోండి ఇలా చేప పళ్ళంగానే ఫ్రై చేసేస్తాను చూసారా ఇలా మనం కారం అది పెడతాం కదా అన్నీ కూడా ఈ చేపలోకి వెళ్ళాలన్నమాట అంతగా గాట్లు పెట్టుకోవాలి ఇలా రెండు వైపులా కూడా గాట్లు పెట్టుకోవాలి ఇలాంటి చిన్న చేపలు కూర కన్నా ఫ్రై అయితే బాగుంటది ఈ చేపని ఇలా పక్కన పెట్టేసి 1/2 టీ స్పూన్ వరకు ఫిష్ ఫ్రై మసాలా అంటే నేను బయట మార్కెట్ లో తీసుకున్నదే తీసుకున్నాను ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుందండి ఇక్కడ మనం ఒక చేపే కాబట్టి సరిపోతుంది అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి చిటికెడి పసుపు रुचि की सरपड़ा साल्ट अलगे कोंचम निम्म रसानी कूडा याड चेसुकुंटे बागुंटुंदि पुलपुल्लगा उंटदि चेप सो कोंचम ओक्क चेपे काबट्टि कोंचमे वेसानु सो वीटिनि चक्कगा अन्नितिनि ई मसाला अंता कलुपुकोवालि इंदुलो वाटर एम अवसरं लेदंडि निम्म रसं वेसां कदा अदि सरिपोतुंदि ఇక ఇందులో ఎలాంటి పిండి కార్న్ ఫ్లోర్ గట్ట ఇంకా అవసరం ఉండదు ఎగ్ గాని కార్న్ ఫ్లోర్ గాని ఇంకా అక్కర్లేదు జస్ట్ ఈ మసాలానే చేపకు పట్టించేద్దాము మసాలా అంతా ఇలా కలిపిన తర్వాత చక్కగా చేపకి గాట్లు పెట్టుకున్నాం కదా ఈ గాట్లలో మొత్తం పట్టేటట్టుగా ఈ మసాలా అంతా కూడా ఇలా చేపకి రాసుకోవాలి ఈ చేపకి మసాలా అంతా కూడా ఇలా పట్టించేసుకోవాలి అదే గాట్లు పెట్టలేదు అనుకోండి జస్ట్ ఈ పైనే ఫ్రై అవుతది ఈ లోపలికి మసాలా అంతా వెళ్ళాలంటే కంపల్సరీ ఈ విధంగా గాట్లు అయితే పెట్టుకోవాలి చిన్న చేపలు పిల్లలు తినడానికి ఇష్టపడరు కదండి చక్కగా ఇలా ఫ్రై చేసి పెట్టేస్తారు అనుకోండి సూపర్ గా ఉంటది చూసారు కదా మసాలా అంతా కూడా చేప అంతా ఇలా పట్టించేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మూత పెట్టి ఇంకా టైం ఉంటే ఒక గంట లేదంటే ఒక అరగంట అసలు టైం లేదనుకుంటే ఒక 10 నిమిషాలైనా దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసేద్దాము సో ఈ చేపని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం ఈ చేపకు మసాలా పట్టిన తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టేసాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే గ్యాస్ మీద మీ దగ్గర ఇనప ప్యాన్ ఉందనుకోండి అదే పెట్టుకోండి ఒకవేళ లేదు అనుకుంటే మీ దగ్గర ఏ ప్యాన్ ఉంటే అదే గ్యాస్ మీద పెట్టేసేయండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే మళ్ళీ ఆయిల్ లేదనుకోండి చేప విడిపోతుందన్నమాట అందుకని కాస్త ఆయిల్ అయితే ఎక్కువనే వేసుకోండి అంటే ఇనప ప్యానం ఎందుకు పెట్టమన్నానంటే ఇనప ప్యానంలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది సో నేనైతే ఇనప ప్యాన్లో పెట్టుకున్నాను ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చేపని ఈ ఆయిల్లో వేసేసేయండి గ్యాస్ మట్టికి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఐస్ ఫ్లేమ్లో పెట్టారనుకోండి మాడిపోతుంది చక్కగా సిమ్లో పెట్టి ఇలా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా కూడా ఒక దిక్కునే వండేటట్టుగా కాకుండా ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఒకవైపు ఫ్రై అయింది అనుకున్న తర్వాత దీన్ని మరోవైపుకి డౌన్ చేసుకోవాలి Thank you.
చూసారా చాలా మంచిగా ఫ్రై అయిందన్నమాట సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకుంటే నెమ్మదిగా ఇలా మంచిగా ఫ్రై అవుతుంది లేదా ఐస్ ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేస్తారు అనుకోండి చాప ఏమవుతుందంటే మొత్తం ఇరిపోయి మాడిపోతుందన్నమాట అసలు కలపడానికి కూడా ఉండదు మీరు ఐస్ ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసినట్లయితే ఇలా సిమ్ లో నెమ్మదిగా ఫ్రై చేసుకుంటే ఇలా మంచిగా ఫ్రై అవుతుంది చాప కూడా ఇరిపోదండి చూసారుగా చక్కగా చేప పడంగానే ఇలా ఉంటుందన్నమాట వేగడానికి కూడా పెద్ద టైం ఏం పట్టదండి ఒక 5 నిమిషాలు పట్టిందనమాట ఒకవైపు ఫ్రై అవడానికి ఒక 5 నిమిషాలు పట్టింది అంటే నేను ఒక చేప ఫ్రై చేస్తున్న గురించి ఒకటే ఫ్రై చేస్తున్నానండి మీకు ఇంకా చేపలు ఉంటే కనుక చక్కగా ఒక 2 చేపలు అయితే ఫ్రై చేసుకోవచ్చు అటు ఇటు కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే చేప అంతా కూడా సమానంగా ఫ్రై అవుతుంది ఈ ప్యానం కాకుండా మనం చేపని అటు ఇటు కలిపేస్తామనుకోండి ఇరిపోతుంది అన్నమాట సో అలా కాకుండా ఇలా ఆయిల్ అంతా పట్టేటట్టుగా మనమే ప్యానాన్ని కలుపుకుంటే సరిపోతుంది అంటే ఎక్కువ చేపని అటు ఇటు కలిపేస్తామనుకోండి ఇరిపోతుందన్నమాట ఇటువైపు కూడా ఫ్రై అయింది అనుకున్నప్పుడు దీన్ని నెమ్మదిగా మరో ఇటువైపుకి ఒకసారి టౌన్ చేసుకొని చూద్దాము అవి ఎలా అయిందో ఇక్కడ ఇటువైపు కూడా మంచిగా ఫ్రై అయిందన్నమాట ఇలా చేప ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసేయండి ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా యాడ్ అయిందంటే ఇక సూపర్ ఉంటుందండి చేప ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది సో ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ఈ చేపని ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఈ ప్యానంలో అడుగున ఆయిల్ ఉంది కదండి అది ఏమైనా కూర కానీ చేసుకుంటే అందులో వేసేసేయచ్చు నాన్ వెజ్కి సంబంధించి ఏదైనా కూర చేస్తాం కదా చేపల కూర ఏదైనా చేపల కూర చేసుకున్నప్పుడు అందులో వేసేసేయచ్చు సో చూసారా సూపర్గా ఉందన్నమాట ఇలా ప్యాన్ ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా ఉంటుంది లోపల జ్యూసీగా సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే సో దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము సో ఫైనల్గా ప్యాన్ ఫ్రై చేసుకున్న ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇదైతే పప్పులోకైనా సాంబార్లోకైనా కానీ సూపర్గా ఉంటుంది అలా కాకుండా ఉత్తి నోటిని తినేసినా కానీ చాలా బాగుంటుంది దీని మీద వేడివేడిగా ఉన్నప్పుడు కాస్త నిమ్మకాయ పిండుకొని చూసారా ఎంత మంచిగా అనిపిస్తుందో లోపల జ్యూసీ జ్యూసీగా సూపర్గా ఉంది పైన అయితే క్రిస్పీగా ఉంది లోపల జ్యూసీ జ్యూసీగా చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా చక్కగా డీప్ ఫ్రై కాకుండా ఇలా ప్యాన్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి చిన్నపిల్లలు ఉన్నారంటే ఇలాంటి చేపలు తినడానికి ఇష్టపడరు కదా చక్కగా ఇలా ప్యాన్ ఫ్రై చేసి పెట్టండి చిన్న చేపలు తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్